హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ ఎటువంటి మైదా వాడకుండా కేవలం గోధుమ పిండితో ఇలాగా పఫీ పఫీగా ఉండే సూపర్ పర్ఫెక్ట్ పూరీలు, అలాగే హోటల్ స్టైల్ పూరీ కర్రీ. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, మనకి ఇంట్లోనే హోటల్ లాంటి పఫీ పఫీ పూరీలు, అలాగే ఎంతో ఎంతో యమ్మీ అండ్ డెలీషియస్ అయిన హోటల్ పూరీ కర్రీ అనేది చేసేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అంతేకాదు రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వండి. సో ఇందుకోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ అంత ఉప్పును యాడ్ చేసుకుందాం. అలాగే 2 టేబుల్ స్పూన్ల అంత రవ్వ వేసుకోవడం వల్ల మనకి పైన లేయర్ అనేది క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా వస్తుంది. అలాగే 2 టీ స్పూన్ల అంత ఆయిల్ని వేసుకోవాలి. 1 కప్ వాటర్ని గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కానీ లేదా మరీ హార్డ్గా కానీ ఉండకుండా సెమీ సాఫ్ట్ డౌ అనేది మనము ప్రిపేర్ చేసేసుకోవాలి. పూరీల కోసం మనం కలిపే పిండి అనేది చపాతీ పిండి కంటే కూడా కొంచెం హార్డ్గా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ. ఇప్పుడు 1-2 నిమిషాల పాటు బాగా నీట్ చేసేసుకోవాలి. ఇలా నీట్ చేసుకోవడం వల్ల మనకి పూరీలు అనేది సాఫ్ట్గా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. కొద్దిగా ఆయిల్ని బ్రష్ చేసేసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన ఉంచేసుకుందాం. ఈ టైం గ్యాప్లో అద్భుతమైన పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో హోటల్ స్టైల్లో చూసేద్దాం. 1 బాణంలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని 1 టీ స్పూన్ అంత ఆవాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ చొప్పున మినపప్పు, పచ్చిశనగపప్పుని వేసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చిని తీసుకొని తుంచుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వీటిని కాస్త దూరగా వేయించేసుకుందాం. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చిలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాస్త వేగాక 2 రెమ్మల వరకు కరివేపాకుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంత పసుపుని ఇక్కడ వేసుకోవాలి. పూరీ కర్రీలో మనకి ఈ ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, గోల్డెన్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్లెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1-2 టేబుల్ స్పూన్ల అంతా ఉడికించిన క్యారెట్ ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల అంతా ఉడికించిన బఠానీలు ఇక్కడ వేసుకుంటున్నాను. ఇందులోకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కూరగాయలని ఇక్కడైనా కూడా ఉడికించుకోవచ్చు, మరేం పర్లేదు. ముందే ఉడికించేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించేసుకోవాలి. వేరే బౌల్లోకి 2 టీ స్పూన్ల అంత శనగపిండిని వేసుకొని 1/4 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఉండలేకుండా కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనకి ముక్కలైతే ఉడికిపోయి ఉంటాయి. మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం పట్టదనమాట. ఉడికించకపోతే ఇక్కడ బాగా ఉడికించేసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత 2-3 బంగాళాదుంపల్ని ఉడికించేసుకొని మ్యాష్ చేసి పెట్టుకొని ఇక్కడ వేసేసుకొని కలిపేసుకోవాలి. 1 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న శనగపిండి మిక్చర్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. సో శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు ఇలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకుంటే మనకి ఎంతో ఎంతో యమ్మీ అయిన హోటల్ పూరీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి అయితే కర్రీ వచ్చేస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో, చూస్తుంటేనే డెలీషియస్గా ఉంది కదా. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈలోపు మనకి పిండి అనేది రెస్ట్ తీసుకొని పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా మరొకసారి బాగా నీట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనకి పూరి ఏ సైజులో కావాలో దాన్ని బట్టి చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసేసుకొని ఇలాగా రోల్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలన్నమాట. అన్ని పిండి ముద్దల్ని రెడీ చేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ రెడీ చేసుకున్న పిండి ముద్దల్ని ఇలాగ గోధుమ పిండిలో ఒకసారి బాగా కోట్ చేసేసుకొని పూరీలని రోల్ చేసేసుకోవడమే. ఇక్కడ పూరీలని మరీ పలుచగా కానీ అలాగే మరీ తిక్కగానే ఉంచకూడదు. మీడియం థిక్నెస్లో మనం పూరీలు అనేవి రుద్దేసుకోవాలి. అప్పుడే మనకి ప్రతి పూరీ అనేది ఈవెన్గా పొంగుతుందన్నమాట. ఇలాగే మనము అన్ని పూరీలని ప్రిపేర్ చేసేసుకోవాలి. పూరీ రుద్దుకునేటప్పుడు మనము ఎక్కువ పిండిని వాడకుండా చూసుకోవాలి. ఎక్కువ పిండితో కనుక మనం పూరీలను రుద్దినట్లయితే ఆయిల్లో వేసినప్పుడు మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పాడవుతుంది. సో వీలైనంతగా తక్కువగా పిండిని వాడుకొని మనం అన్ని పూరీలని ఇలాగ రుద్దేసుకుని రెడీ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగే అన్ని పూరీలను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ ఉంచేసుకొని ఆయిల్ అనేది సూపర్ హాట్లో ఉండాలి. రెడీ చేసిన పూరీలను వేసేసుకొని ఇలాగా కాస్త ప్రెస్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటే ప్రతి పూరీ అనేది మనకి పర్ఫెక్ట్గా పొంగుతోస్తుంది. చూస్తున్నారు కదా సూపర్ కదూ. ఆయిల్ టెంపరేచర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆయిల్ చాలా వేడిగా ఉండాలి. కాస్త చల్లగా ఉన్నట్లయితే మనకి పూరీలు పొంగవన్నమాట. చూస్తున్నారు కదా మంచి వేడి ఆయిల్లో మనము వేసుకుంటే ప్రతి పూరి ఖచ్చితంగా పొంగి తీరుతుంది.
ఇలాగే అన్ని పూరీలని పర్ఫెక్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. ఎంతసేపు అయినా కూడా ఇలాగే పఫీ పఫీగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం సర్వింగ్లోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, యమ్మీ అండ్ డెలీషియస్ అయిన పూరీ కర్రీ హోటల్ స్టైల్లో. ఇలా ఒకసారి టేస్ట్ చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఇంట్లో అందరికీ చాలా చాలా నచ్చుతుంది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. సో తప్పకుండా ట్రై చేయండి. కర్రీయే కాదు, పూరీలు కూడా ప్రతి ఒక్కటి పొంగుతూ సాఫ్ట్గా అండ్ పైన క్రిస్పీగా ఎంతో డెలీషియస్గా వచ్చాయి. చూస్తుంటే అర్థమవుతుంది కదా, తక్కువ నూనెను పీల్చుకుంటూ అన్ని పూరీలు పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. సో తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చూస్తున్నారు కదా పూరీ అనేది ఎంత పఫీగా ఉందో అండ్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది. సో డెలీషియస్ అయిన ఈ కాంబో రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.